రాష్ట్రంలో వాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే డ్రై రన్ విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. రోజుకు 10 లక్షల వాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం తమ దగ్గర ఉందన్నారు. ముందుగా హెల్త్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తామని తర్వాత పేదవాళ్ళకు ఇస్తామన్నారు మంత్రి ఈటల. హైదరాబాద్ లో 4 సెంటర్లలో మహబూబ్నగర్ లో 3 సెంటర్లలో ఆ డ్రై రన్ లో వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా మేము సమీక్షించేటువంటి ఆస్కారం ఉంది. इपड़के पद वेल मंदी वैद्य आरोग्य शाख में पनचे डॉक्टर कावचु नर्सिंग स्टाफ कावचु विविध हूदा स्टाफ कावचु ट्रेनिंग पी उ गतम इलांट वैक्सीनेशन सदर्भंग एटते प्राक्टिस आ प्राक्टिस उपयोगपड़ता रोज की पद वेल मंदी दींट पागोनी पद लक्षल मंद की वैक्सीन चेयल कैपासीटी के उ ड्रई रन పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 5 లక్షల డోసెస్ ఇస్తారని ఏదో ఇండికేట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఆ తదుపరి మళ్ళీ ఒక 10 లక్షలు ఇండికేట్ చేస్తా ఉంది. ఆ తదుపరి ఒక 1 కోటి ఇస్తారని ఇండికేట్ చేస్తా ఉంది. ఎట్టట్లా వస్తే అట్టట్లా మొట్టమొదటిగా ఇచ్చేది మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఫోర్ ఫ్రంట్ ఉంటారు కాబట్టి. ఆ తదుపరి హోమ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఎక్స్పోజర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ముందుగా ఇస్తాం. ఆ తర్వాత పేదవాళ్ళకి మాత్రమే ఇచ్చే ఆస్కారం ఉంటుంది.